దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 31వ కీర్తన 19వ చరణము. నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మనలో అనేకులకు మేలు పొందుచు, తృప్తికరమైన జీవితమును అనుభవిస్తూ అనేక దినములు బ్రతకాలని కోరుతూ ఉంటారు. మన ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు, ఎందరైతే ఆ గొప్ప దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తారో అట్టి వారి నిమిత్తము ఆయన గొప్ప మేలులను, మేలుకరమైన జీవితమును వారి కొరకు దాచి ఉంచారు. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంది, అదేంటంటే దేవుని సన్నిధికి వస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటారు, ఎన్నో వాక్యాలు వింటూ ఉంటారు. అయితే కొందరు ఆయనకు భయపడతారు కానీ భక్తిని మాత్రం చేయరు. మరి మనలో కొందరైతే భక్తిని చేస్తూ ఉంటారు, నియమనిష్టలతో ఎంతో శ్రద్ధగా దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు కానీ దేవునికి భయపడకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రోజున ప్రభు మనకు స్పష్టంగా సెలవిస్తున్నారు, ఎవరైతే ఆ దేవుని యందు భయము భక్తి రెండూ కలిగి ప్రవర్తిస్తారో అట్టి వారి కొరకు మాత్రమే ఆయన గొప్ప మేలులను దాచి ఉంచారు. ఈ రోజున అసలు ఎందుకని మనం దేవునికి భయపడాలి, ఎందుకని దేవుని సన్నిధిలో భక్తిని చేయాలి? దేవుడు మనందరినీ చూస్తూ ఉన్నాడు, ఆయన కన్నులకు మరుగైనది ఏదియూ లేదు. రహస్యంగా మనం చేసే ప్రతి పనిని, చాటున మాటున మనం చేసే ప్రతి క్రియలను ఆయన బాగుగా ఎరిగినవాడు. మనం చేసిన పనులన్నిటిని బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తారు. ఎందుకని దేవునికి భక్తిని చేయాలంటే, ఆయనే కదా మనలను పుట్టించారు, మన సృష్టికర్త ఆ దేవుడే కదా. మనలను పుట్టించడం మాత్రమే కాదు, ఆయనే మనలను పోషిస్తున్నాడు, ఆయనే మనలను నడిపిస్తున్నాడు, ఆయనే మనలను నిత్య రాజ్యానికి వారసులనుగా చేస్తున్నాడు. ఇంచేత మనము దేవుని యందు భయమును కలిగి భక్తిని చేయాలి. అట్లా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించు వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలులు 1-2 మనం ఉజ్జాయింపుగా తెలుసుకుందాం. మొదటిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి వారి దేహమునకు మంచి ఆరోగ్యము, వారి ఎముకలకు సత్తువయు కలుగజేసి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతి సమాధానములను వారికి దయచేస్తారు. రెండవదిగా, వారు కోరినవన్నయు, వారు ఆశించినవన్నయు ఆయన వారికి సమృద్ధిగా దయచేసి వారు మొర్రపెట్టినప్పుడు వారి మొర్రను త్రోసివేయక ఆయన నిశ్చయముగా ఆలకించి వారున్న శ్రమలలో నుండి, వారున్నటువంటి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించి రక్షిస్తారు. మరి ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? మొదటిగా, ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించటం అంటే చెడుతనమును అసహ్యించుకుంటమే. ఇంతవరకు మనం చేసిన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ ఇప్పుడే ఆయన ఎదుట ఒప్పుకుని పశ్చాత్తాప హృదయులమై కన్నీటితో ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే పరిశుద్ధుడైన దేవుడు ఆయన రక్తముతో మనలను శుద్ధి చేసి పవిత్రులుగా చేస్తారు. రెండవదిగా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అనగా ఆయన మాటను అంగీకరించి ఆయన చిత్త ప్రకారము నడుచుకున్నటయే. మరి ఇంతవరకు మన స్వనీతిపై, మన స్వబుద్ధిపై ఆధారపడి నడుచుకున్నామేమో. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తే
ఇంకా ఎన్నో గొప్ప మేలులను దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. అలాగున ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలాన్ని పొందుకుందామా? ఒక చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీ అందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము మీరు గొప్ప మేలులు దాచి ఉంచానని ఈరోజు వాగ్దానం ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక.